ఉద్యోగుల పిఆర్సీ జీవోను రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ రేపటికి వాయిదా పడింది. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఇస్తారు. రామారావు, ఉద్యోగుల పిఆర్సీ జీవోపై రాష్ట్ర హైకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగులు పిఆర్సీలో ఫిట్మెంట్ తగ్గించడం, అదేవిధంగా హెచ్ఆర్ఏలో కోత విధించడంపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించడంతో ఆంధ్రప్రదేశ్ నిరసనలతో అట్టుడికిపోయింది. ఈ నేపథ్యంలోనే పిఆర్సీకి సంబంధించి తమకు న్యాయం చేయాలి అని అంటూ పిఆర్సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టులో ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఈ పిటిషన్ లో ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం ఎలాంటి బెనిఫిట్స్ కూడా తగ్గించకూడదు అని చెప్పి కూడా పిటిషన్ లో పేర్కొనడంతో పాటు ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 78 సబ్ సెక్షన్ 1 కు విరుద్ధంగా ఉన్న ఈ జీవో నెంబర్ 1 ని రద్దు చేయాలి అని చెప్పి కూడా ఆయన పిటిషన్ లో కోరారు. ఈ మేరకు ఆదేశ ఇవ్వాలి ఇవ్వాలి అని కూడా ఆయన రాష్ట్ర హైకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా జీవో నెంబర్ 1 లో పిఆర్సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మన్న విడుదల చేసింది. మన అర్ధరాత్రి విడుదల చేసిన ఈ జీవోలో అనేక నిబంధనలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి అని కూడా పిటిషన్ లో కృష్ణయ్య పేర్కొన్నారు. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి ఈ జీవోను రద్దు చేయడంతో పాటు ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి ఆ పిటిషన్ లో ఆయన హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. పిటిషన్ ను పరిశీలనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.